ముందు రోజే బియ్యాన్ని నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని తెల్లారి వడగట్టుకొని మిక్సీలో పౌడర్ చేసుకోవాలి. కేజీకి 1/4 కేజీ బెల్లం వేసుకోవాలి. స్మూత్గా అయ్యే వరకు చేసుకోవాలి. బెల్లం పాకం పట్టుకుందామా. బెల్లం ఫైన్ బెల్లం కాబట్టి నేను వడబోయటం లేదు. దీంట్లో ఏమీ లేదు చెత్త కాబట్టి, లేకపోతే ఒకవేళ చెత్త ఉన్నట్టయితే వడపోసుకోండి. పాకం వచ్చేసింది చూసుకుందాం. ఇప్పుడు పిండి పోస్తూ ఉండలు కట్టకుండా కలియబెట్టుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసి అస్సలు ఉండకట్టకుండా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని కలుపుకుందాం పిండిలో. ఆయిల్ వేసుకొని స్మూత్గా ఉండడానికి కొద్దిగా గోధుమ పిండి కూడా కలుపుకుందాం. గోధుమ పిండి వేసాను. పిండి తయారైపోయింది. చల్లారిన తర్వాత చేసుకుందాం. లో ఫ్లేమ్లో కాల్చుకోవాలి ఎప్పుడైనా అరిసెలు. హై ఫ్లేమ్లో పెడితే అరిసె లోపల ఉడకదు. అరిసెలు గోలిన తర్వాత ఎక్కువ ఆయిల్ని తీసేసుకుందాం. గిన్నె పెట్టి ఒత్తేసుకుందాం అరిసెలు. అంతే, అరిసెలు రెడీ. ఇన్ని రోజులైనా నిల్వ ఉంచుకోవచ్చు ఈ పిండిని. 1 మంత్ వరకు ఉంచుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. వేడిగా కావాలంటే వేడిగా, చల్లారిన కావాలంటే చల్లారిన, ఎలా అంటే అలా చేసేసుకోవచ్చు. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.